నమస్కారం, నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. ఇదివరలో మీకు అనేక విషయాలు తెలుపుతూ వచ్చాను. రంగుల విషయంగా మీకు ఒక వివరణ ఇచ్చాను. ఆ వివరణ ప్రకారంగా ఏ రాశి వారు ఏ రంగును వాడినట్టయితే ఆరోగ్యము అదృష్టం కలుగుతుంది. నేను ఇప్పుడు ఒక్కొక్క రాశివారిగా వివరిస్తున్నాను. మొట్టమొదట మేషరాశి గురించి చెప్తున్నాను, దయచేసి వినండి. మేషరాశి అనగానే ఎవరు కారకులు, ఎవరు అధిపతి? కుజుడు. కుజుడు అనేటప్పటికీ ఎరుపు రంగు. కుజుడు యొక్క తత్వం ఏమిటి? ఫైర్ అంటే అగ్నితత్వం కలిగినటువంటిది. అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క రాశిలో పుట్టినటువంటి వాళ్ళు, అంటే మేషరాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఏ రంగుల్ని వాళ్ళు ముఖ్యంగా వాడాలి, ఏ రంగుల్ని వాడకూడదు, ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకటి, ఎరుపు రంగుని వీళ్ళు వాడినట్టయితే అనారోగ్యము అదృష్టం కలుగుతుంది. ఈ ఎరుపు రంగు ఎలా వాడాలి? ఫలాల రూపకంగానో, దుస్తుల రూపకంగానో, లేకపోతే ఇతరత్ర ఏదైనా సరే, ఇంట్లో కర్టెన్స్ రూపకంగానో, లేకపోతే గోడలకి వేసేటువంటి రంగు రూపకంగానో, కార్ల రంగులు కానీ, ఇవన్నీ కూడా ఏ రంగు అనేది ఉంది అని అంటే ఏ రంగు వాడాలి? ఎరుపు రంగు. మేషరాశి వారికి ఎరుపు రంగు. ఆ తర్వాత ఏ రంగు వీళ్ళకి లాభము? పసుపు రంగు. ఈ రెండు రంగులు కూడా వీళ్లకు అనుకూలమైనటువంటి పరిస్థితులను ఏర్పాటు చేస్తాయి. ఎలాగైతే ఈ యొక్క రంగుకి కూడా తత్వం ఉంది, గ్రహాలకి ఎలా తత్వాలు ఉన్నాయో అలాగే రంగులకి కూడా తత్వం ఉంది అని అర్థం చేసుకోవాలి. ఈ ఎరుపు, పసుపు ఈ రెండు కూడా మేషరాశి వారికి అత్యంత శుభప్రదమైనటువంటివని మీరు అర్థం చేసుకోండి. పోతే అశుభమైనటువంటివి ఏవి? మరి అశుభమైనటువంటి రంగులు ఆకుపచ్చ. ఆకుపచ్చ మెయిన్గా మేషరాశి వారికి ఎట్టి పరిస్థితులను కుదరరు. ఒకవేళ మేషరాశి వాళ్ళు ఆకుపచ్చ షర్టు వేసుకున్నాడు అనుకోండి, ఆ రోజున వాడికి ఏ పని కాదు. పైగా వాడికి హెడ్ఏక్ రావచ్చు, లేకపోతే ఏదో అలసట కలగవచ్చు, లేకపోతే అనుకున్న విధంగా ఏమీ లాభం లేకుండా పోవచ్చు, ఊరికే రోజంతా నిద్ర రావచ్చు. ఇలాగా రకరకాలుగా అతను సమస్యల్ని అనుభవించేటువంటి పరిస్థితి అతనికి ఏర్పడుతుంది. అది సైకలాజికల్గా, శారీరకంగా, రెండు రకాలుగా, అంటే మానసికంగా, శారీరకంగా రెండు రకాలుగా అతను ఇబ్బంది పడటం అనేది జరుగుతుంది. ఒక్కొక్కసారి చూడండి, మనం ఏదో డ్రెస్ వేసుకుని వెళ్తాము, ఎదుటి వాళ్ళు మన స్నేహితులు మన బంధువులు అబ్బే ఏం షర్ట్ వేసుకున్నావయ్యా, ఏం బాగుందయ్యా నీకు అని అంటారు. అది నెగటివే కదా, మీకు వచ్చినటువంటి ఫలితం ఏంటి? నెగటివ్ ఫలితం. అలాగా మేషరాశి వాళ్ళు కనుక ఆకుపచ్చ షర్టు వేసుకుని ఎక్కడైనా ఏ గుంపులో కానీ చేరితే వాళ్ళు తృణీకరించబడతారనేది అర్థం చేసుకోవాలి. ఆ రకంగా శుభాశుభాలు అనేటువంటివి రంగుల ప్రధానంగా, రంగుల రూపకంగా కూడా ఉంటుంది అనేటువంటి విషయం మీకు బోధపడాలి, అది ఆచరించాలి. సెలవు.